సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే హీరోయిన్లు గ్లామర్కి నిర్వచనం. తమ గ్లామర్తో కాస్తంత నటనతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తూ ఉంటారు. ఓ పక్క స్టార్ హీరోయిన్లుగా రాణిస్తూనే మరో పక్క ముఖ్యంగా కుర్రాల గుండెల్ని కొల్ల కొడుతూ ఉంటారు ఈ హీరోయిన్లు. ఎంతోమంది హీరోయిన్లని తమ ఆరాధ్య దేవతలుగా ఆరాధించే అభిమానులు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. మరి అలాంటి హీరోయిన్ పెళ్లి చేసుకుంది అన్న విషయం కనుక ఇలాంటి వీరాభిమానులకు తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అంతే, వాళ్ళ గుండెలు ముక్కలైపోతాయి. అయ్యో, ఇంత ఫేవరెట్ హీరోయిన్ పెళ్ళైపోతోందా, ఇక పెళ్ళైందంటే ఇంకేముంది, సినిమాల్లో కనిపిస్తుందో లేదో, ఒకవేళ నటించినా ఏ సపోర్టింగ్ యాక్ట్రెస్గానో కనిపిస్తుంది అని అనుకుంటారు అందరూ. కాకపోతే ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు పెళ్లిళ్ళు చేసుకున్నారు. పెళ్ళైనప్పటికీ పెళ్ళి అది ప్రొఫెషనల్ లైఫ్కి ఏమాత్రం ఆటంకం కాదు, అడ్డు కాదు అంటూ పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్లుగా వరుస సినిమా అవకాశాలతో ఇండస్ట్రీని దూసుకెళ్తున్నారు. అందుకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరయ్యా అంటే సమంత అని చెప్పుకోవాలి. హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాతే అక్కినేని వారి కోడలైనప్పటికీ అంతే స్టార్డంతో ఇమేజ్తో దూసుకెళ్తోంది ఈ భామ. ఇక ఇప్పుడు కాజల్ అగర్వాల్ కూడా అంతే అని చెప్పుకోవాలి. పెళ్లి తర్వాత మళ్ళీ బిజీగా మారిపోయింది. తన వరుస సినిమా షూటింగ్స్తో చాలా బిజీ అయిపోయింది ఈ హీరోయిన్. ఇక ఈమె పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. నిజానికి ఈ భామ పెళ్లి చేసుకుంటుంది అన్న విషయమే ఓ పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది అప్పట్లో. ఇక ముఖ్యంగా కుర్రాళ్ళకైతే అది షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. తమ ఫేవరెట్ హీరోయిన్ ఇక పెళ్లి చేసుకుంటుందా అని చెప్పి అందరూ షాక్కి గురయ్యారు. కానీ అందరి అంచనాలకు తగ్గట్టుగా ఊహించని రీతిలో పెళ్లి తర్వాత కూడా తన ప్రొఫెషనల్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇక తన భర్త గౌతమ్ కిషోర్తో ఉన్న ఫొటోస్ని అభిమానులందరితో ఎంతో యాక్టివ్గా పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సినీ సెలబ్రిటీస్లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన గౌతమ్ కిషోర్ని ప్రేమించి కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఎంతో గ్రాండ్గా ముంబైలో పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత ఆచార్య సినిమా షూటింగ్లో చాలా బిజీగా మారిపోయింది ఈ హీరోయిన్. అయితే ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ తన భర్త గురించి తెలియజేసిన విషయాలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొన్ని షాకింగ్ నిజాలని ఈమె బయటపెట్టింది. విషయం తెలిసినప్పటి నుంచి అభిమానులందరూ అవునా అని నోరల పెడుతున్నారు. మరి ఇంతకీ కాజల్ అగర్వాల్ బయటపెట్టిన ఆ షాకింగ్ విషయం ఏంటయా అంటే తన భర్త గౌతమ్ కిషోర్ గురించి. గౌతమ్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్, కానీ గత 10 ఏళ్లుగా ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము అని, అన్నీ కలిశాయి కాబట్టే పెళ్లి నిర్ణయానికి వచ్చాము అని చెప్పుకొచ్చింది. అయితే తన భర్త గౌతమ్లో అన్ని విషయాలు తనకి బాగా నచ్చుతాయని, కానీ ఒక్క విషయం మాత్రమే తనకి బాగా చికాకుని కోపాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకొచ్చింది. మరి ఇంతకీ ఆ విషయం ఏంటంటే, సాధారణంగా హీరోయిన్లు ఫిట్నెస్ ఫ్రీగా ఉంటారు. ఇక మన కాజల్ అగర్వాల్ కూడా అంతే. పొద్దున్నే లేవటం, యోగా చేయటం, తర్వాత ఫిట్నెస్ అంటూ ఎక్సర్సైజ్లు ఇలాంటివి చేస్తూ చాలా బిజీగా ఉంటుంది. కానీ ఈమె భర్త గౌతమ్ మాత్రం లేవడం చాలా లేటుగా లేస్తాడని, లేచినా కూడా గదిలో నుంచి త్వరగా బయటికి రాడని, చాలా లేజీగా ఉంటాడని, తన భర్తలో తనకి నచ్చని విషయమే ఈ లేజీనెస్ అంటూ చెప్పుకొచ్చింది. అన్ని విషయాల్లో ఎంతో సపోర్టివ్గా ఉంటూ పెళ్లి తర్వాత కూడా తన ప్రొఫెషనల్ లైఫ్ని కొనసాగిస్తాను అంటే ఏమాత్రం అభ్యంతరం చెప్పని తన భర్త విషయంలో తనకి నచ్చనిది ఇదొకటే అని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయాన్ని తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంతో క్యాజువల్గా చెప్పుకున్నప్పటికీ ఇప్పుడున్న సోషల్ మీడియాల పుణ్యమా అని చిరువడ పలువలుగా చేస్తూ ఇది వైరల్గా మారింది. మరి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయమే ఇప్పుడు అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది. పెళ్లైన ఇన్నాళ్ళకి తన భర్త గురించి విషయాలని బయటపెట్టిన కాజల్ అగర్వాల్ అంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.